Hi friends, welcome to my channel Honey Trendy Crafts. ఈ రోజు మనం టూ స్ట్రాండ్స్ తో ఎలా చైన్ వేయాలి చూద్దాం. అలాగే మనం డిజైన్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇప్పుడు ఒక డిజైన్ వేసాక దాన్ని ఎలా చైన్ స్టిచ్ తో వేస్తాం అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం టూ స్ట్రాండ్స్ పెట్టాలంటే థ్రెడ్ ఇలా తీసుకోవాలి. మనం చూడండి, థ్రెడ్ ఇలా మనకి ఎంత అవసరమో అంత కొంచెం ఇలా తీసేసుకోవాలి. మీ దగ్గర రెండు దారప్రీళ్ళు ఉన్నాయనుకోని, దాంతో మనం టూ స్ట్రాండ్స్ పట్టుకొని చేసుకోవచ్చు. ఒకవేళ సింగిల్ థ్రెడ్ కనుక మీ దగ్గర ఉంటే, మనం ఇలా లాస్ట్ టూ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇలా టూ ఎండ్స్ ఉంటాయి కదా, ఆ టూ ఎండ్స్ని మనం ఇలా నాట్ వేసుకోవాలి. ఇలా జస్ట్ థ్రెడ్ తీసుకోవడమే ఇలా ప్రాసెస్ అండి. సో సేమ్ మనం యాస్టీస్ నిన్న ఎలా అయితే చెప్పుకున్నామో, ఇలా ఒక లూప్ షేప్లో మనం కింద పట్టుకొని థ్రెడ్ అనేది పైకి తీసుకుంటూ సేమ్ ఈ టూ స్ట్రాండ్స్ని మనం నీడిల్తో పట్టుకోవాలి. సో చూడండి, హుక్ కనిపిస్తుంది కదా, ఈ హుక్ ఏదైతే ఉందో దాంతో మనం ఈ టూ స్ట్రాండ్స్ని మనం క్యాచ్ చేయాలి. సో చూడండి, ఇలా పట్టుకొని ఇలా మెల్లిగా తిప్పి పైకి తీయాలి. ఇలా మనకి కంప్లీట్ అవుతుంది. మనకి ప్రాక్టీస్ లేనప్పుడు జస్ట్ ఇట్లా సింగిల్ థ్రెడ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మీరు టూ స్ట్రాండ్స్ క్యాచ్ చేయడానికి చూడండి, టూ స్ట్రాండ్స్ ఇలా క్యాచ్ చేసి పైకి తీసుకోవాలి. ఇది 14 నెంబర్ నీడిల్ చూడండి, మనకి 24 నెంబర్ నీడిల్ ఉంటుంది. దానికైతే మనకి టూ స్ట్రాండ్స్ అంతా కరెక్ట్గా ఈ హుక్లో ఫిక్స్ కావు. సో ఈ టూ స్ట్రాండ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో దానికి 14 నెంబర్ నీడిల్ మాత్రమే తీసుకోండి. ఓకే, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి, మనం టూ స్ట్రాండ్స్ని ఇలా పట్టుకోవాలి. సో చూడండి, నీడిల్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో హుక్ చూడండి ఇలా తట్టిస్తున్నాను, మీకు కింద క్లియర్గా కనిపిస్తుంది. సో తట్టిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పాలి, తిప్పి ఇలా తీసుకురావాలి. మనకి ఎంత వీలైతే అంత చిన్న చిన్న చైన్ వేస్తే నీట్గా ఉంటుంది. సో చూడండి, ఇలా ఇలా మనం కంప్లీట్ చైన్ అనేది టూ స్ట్రాండ్స్తో వేసుకోవాలి. సో మనకి ఈ ఇక్కడ షేప్ అనేది చాలా షార్ప్ రావడానికి దానిపైన ఒక చిన్న చైన్ వేసి రివర్స్ తీసుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో మీకు థ్రెడ్ ఒకవేళ క్లాత్ తట్టినట్టయితే కొంచెం లోపలికి డెప్త్గా దింపండి, సరిపోతుంది, నీట్గా వస్తుంది మీకు. చూడండి, మనకి ఒక సైడ్ లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, మీకు కింద కూడా కంప్లీట్గా నీట్గా కనిపిస్తుంది. టూ స్టాండ్స్ని మనం ఇలా నీడిల్కి వేయాలి. సో మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నాట్ వేస్తున్నాను. సో సేమ్ చైన్ అనేది మనం కంటిన్యూ చేయాలి. మీరు ఇలా మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా వేసుకుంటూ చైన్ అనేది ప్రాక్టీస్ చేయండి. రౌండ్స్, స్క్వేర్ షేపు, ట్రయాంగిల్స్, అలా ప్రతి షేపు మీరు ఈ చైన్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ షేప్ అయినా చాలా నీట్గా వస్తుంది. సో మెయిన్గా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు వర్క్ కూడా చాలా స్పీడ్ అవుతుంది, నీట్గా వస్తుంది. సో మనకి నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫ్లవర్ స్టార్ట్ చేస్తున్నాం.